ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా భద్రాచలం నీట మునిగింది. రామాలయం అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథ బాబా ఆలయ కళ్యాణ మండపం కూలిపోయింది. భద్రాద్రి జిల్లా గరిమల్లపాడులో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని తాలిపేరు రిజర్వాయర్లలోకి వరద నీరు చేయడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లనెత్తి దిగువకు వదులుతున్నారు. మహబూబాబాద్ లోని ఉత్తర తాండా పంచాయతీ నేతాజీ తండా పాఠశాల గదులు జలమయమయ్యాయి. డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 29 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమెరూన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణిలు కొనసాగుతున్నాయని, దీని కారణంగా తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మూలుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.